హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఆఫీస్లో యో హెంక్ గురించి ఇలా తెంక్ చేస్తుంది నేను మరీ కఠినంగా ఉన్నట్టున్నాను హెంక్ తోటి సరే అతనితో కలిసి ఈరోజు నైట్ రీయూనియన్ పార్టీకి వెళ్దామని డిసైడ్ అవుతుంది హెంగ్తో కలిసి యో కూడా పార్టీకి వెళ్తుంది లియాంగ్ ఇరాన్ కూడా హెంగ్ క్లాస్మేట్ కాబట్టి తను కూడా పార్టీకి వస్తుంది లియాంగ్ హిరాన్ హెంగ్తో ఇలా మాట్లాడుతుంది నేను ఇక అబ్రోడ్ వెళ్ళిపోతున్నాను మీరు నన్ను క్షమించరు కదా అంటే హెంగ్ యో నేను క్షమించిందేమో నేను అస్సలు చేయను అని చెప్పి హెంగ్ అంటాడు లియాంగ్ ఇరాన్ ఇక బాతోటక్క నుండి వెళ్ళిపోతుంది మన హెంగ్ యోని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పరిశీలించేస్తాడు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళతో ఏం చెప్తాడంటే వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారంటే హెంగ్ ఇలా చెప్తాడు మేమిద్దరం మ్యారేజ్ అప్పుడే మ్యారేజ్లో లవ్ ఎక్కడుంది అందరూ మ్యారేజ్ డబ్బు కోసమే చేసుకుంటారు తర్వాత ఏదన్నా అయితే ఈజీగా కేసు వేసి ఆస్తి కోసమే చేసుకుంటారు మేము ఎలా కాదు మేము మ్యారేజ్ మీద మాకు అసలు నమ్మకం లేదు మేము ట్రూగా లవ్ చేసుకుంటున్నామని చెప్పి హెంగ్ చెప్తాడు ఆ మాటలకి మన యో హర్ట్ అవుతుంది పార్టీ అంతా అయిపోయిన తర్వాత యో చాలా అప్సెట్గా బయటకు వెళ్తూ ఉంటే హెంగ్ ఏమైంది ఇందాక ఆ మాటలకి ఏమైనా హర్ట్ అయ్యావా అంటే యో ఇలా చెప్తుంది అసలేంటి మీరు ఎప్పుడు నన్ను అడగరు మీరే డెసిషన్స్ తీసుకుంటారు లైఫ్ మ్యాటర్ అయినా నా కెరీర్ మ్యాటర్ అయినా సరే ఇందాక కూడా అసలు మ్యారేజ్ గురించి నాతో డిస్కస్ చేశారా మీరు ఇలా చెప్తారు అలా వాళ్ళకి అలాగే నేను కెరియర్లో కూడా నా అంతటి నేను పైకి రావాలని కోరుకుంటున్నాను మీ హెల్ప్తో కాదు నా మాటకు మీరు ఎప్పుడు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి యో చాలా ఫీల్ అయ్యి నాకు ఒంటరిగా ఉండాలని ఉంది నేను నీకు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది హెంగ్ కూడా చాలా బాధపడతాడనమాట అలా మన హెంగ్ ఇక యోని సరే కొన్ని రోజుల వదిలేద్దామని చెప్పేసి యోని కాంటాక్ట్ అవ్వడు యో కూడా కొంచెం కోపంగా ఉంటుంది హెంగ్ మీద తను కూడా అసలు కాంటాక్ట్ అవ్వదు ఇలాగే చిన్న చిన్నగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అవుతాయి బట్ ఇంకో పక్క ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి యో హెంగ్తో మాట్లాడలేదని చెప్పి ఆఫీస్లో తను చాలా కోపంగా ఉంటాడు రుహి వర్క్ చేసి ఇచ్చినా కూడా ఏ ఒక్క తప్పులు వెతికి రూహిని తిడుతూ ఉంటారనమాట అలాగే తనకి నిద్ర కూడా సరిగ్గా అస్సలు పట్టదు డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేస్తాయి ఓషన్ హెంగ్తో మీట్ అయ్యి హెంగ్కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడనమాట హెంగ్ తన బాధనంతా ఊషున్కి చెప్పుకుంటాడు ఇంకో పక్క యో కూడా తన బాధ అంతా గీని మీట్ అయ్యి జీకి చెప్పుకుంటూ ఉంటుంది మన యోకు ఆఫీస్లో న్యూ కేస్ వస్తుంది లీజున్ ఆ కేస్ డీటెయిల్స్ అన్ని యోకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు క్లయింట్ నేమ్ వచ్చేసరికి చెంగ్ చెంగ్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు తను ఇంకా తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని మంత్స్ బిఫోర్ వాళ్ళు అబ్రోడ్కి టూర్ వెళ్ళారు అక్కడ తన హస్బెండ్ ఇంకా చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు ఒకేసారి ఇప్పుడేమో వాళ్ళ అత్తగారు కేసు పెట్టారు ఎలా అయినా సరే ఆఫీస్ అనేది వాళ్ళ అత్తగారికి కావాలని చెప్పేసి కంప్లీట్గా ఆస్తిలో చెన్నేమో తనకేదోచినా రాకపోయినా సరే ఆఫీస్ మాత్రం తనకే కావాలని చెప్తుంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఫైనల్ గుర్తుగా అదే ఉంది కాబట్టి అందుకే తను అది కావాలనుకుంటుంది అని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట అప్పుడు యో ఇలా చెప్తుంది ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడో లేకపోతే వాళ్ళ కొడుకు చనిపోయాడో తెలియాలి కదా దాన్ని బట్టే రూల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ అది కనుక్కోవాలని యో అనగానే లీచున్ అదే కష్టంగా ఉంది ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇద్దరు ఒకేసారి చనిపోయారు అని చెప్పి అందరు అంటున్నారు బట్ మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు ఎవరు ఫస్ట్ చనిపోయారో అదే చూడాలి అని చెప్పేసి లీచున్ అంటాడు అలాగే ఒకటి గుర్తుపెట్టుకో క్లయింట్ నిన్నే కావాలని చెప్పి కోరుకున్నారు ఎందుకంటే వాళ్ళ అత్తగారు లాయర్ ఎవరో కాదు హెంగే అని చెప్తాడు లీచున్ అప్పుడు యోకికి ఏమీ అర్థం కాదనమాట అదేంటి ఇప్పుడు నేను ఆపోజిట్ హెంగ్తో వాదిచ్చాలా అని చెప్పి యో సరే అయితే ఫస్ట్ క్లయింట్ని మీట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కుందాం అని చెప్పేసి క్లయింట్ని మీట్ అవుతుంది అనమాట చెన్నీ తను కూడా క్లియర్గా చెప్తుంది నాకు ఆస్తే ఏం అవసరం లేదు ఆ కంపెనీ ఒక్కటి నాకు కావాలంతే అది ఎలా అయినా సరే నాకు దక్కేలా మీరు చేస్తారా అని చెప్పేసి యో ఓకే నేను నా అంతా నేను ప్రయత్నిస్తాను ఒక క్వశ్చన్ అడగచ్చా నిజం చెప్పండి నన్ను మీరు లాయర్గా ఎందుకు చూస్ చేసుకున్నారు నేను హెంక్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అతని కేసులో ఓడిపోయి ఈ కేసులో మీరు గెలవచ్చు అని చెప్పి అలా అనుకుని వచ్చారా అంటే చెన్ అవును అలానే అనుకుంటున్నాను ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుందని నిన్ను చూస్ చేసుకున్నాను అనగానే యో అలా అయితే సారీ నేనేం చేయలేను మేమిద్దరం ప్రొఫెషనల్ లాయర్స్ ఆపోజిట్ లాయర్ నేనున్నంత మాత్రాన ఆ కేసు హెంగి అలా ఓడిపోడు మీరు అది గుర్తుపెట్టుకోవాలి మీరు నన్ను నమ్ముకుని వచ్చుంటే నేను నా సహాయశక్తులా ప్రయత్నించే దాన్ని ఎలా కొలగ విన్నవడానికి మీరు ఇలా చెప్పేసరికి నేనేం చేయలేనిక వేరే లాయర్ని చూస్ చేసుకోండి అని యో అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే చెన్ యో నాపి నాకు ఇప్పుడు మీ మీద నమ్మకం వచ్చింది నేను నా కేసు మీకే ఇవ్వాలనుకుంటున్నాను ఎలా అయినా మనమే విన్నవాళ్ళని చెప్పి తను చెప్తుంది యో ఇక సరే అని చెప్పి కేసు తీసుకుంటుంది ఈ విషయం మన హెంగ్ కూడా తెలుస్తుంది అనమాట చంగ్ యోను మీట్ అవుతాడు యో చాలా టేస్కి వచ్చారు నా దగ్గరకు అని చెప్పేసి యో అంటుంది చంగ్ నువ్వు ఆ చంగ్ కేసు తీసుకున్నావు కదా ఆపోజిట్ లాయర్ నేను ఆ విషయం తెలుసా అంటే యో అవును తెలుసు మీరైతే ఏంటి నేను తీసుకోకూడదా అని చెప్పేసి యో అంటుంది చంగ్ అలా కాదు నీ కోసం నేను కాంప్రమైజ్ అవ్వలేను కదా కేసులో అంటే యో నేను కాంప్రమైజ్ అవ్వమని కూడా నేను చెప్పలేదు కదా మన ఇద్దరం ఫెయిర్గానే వెళ్దాం ఏ కేసు విన్ అయితే అదే విన్ అవుతుంది అంతే తప్పితే మీ ఇద్దరు నేనేమి రాంగ్ వేలో వెళ్లమని కూడా నేను చెప్పట్లేదు చెంగ్ ఈ కేసు మాత్రం వదిలేసే కావాలంటే నీకు ప్లంటీ ఆఫ్ కేసులు ఇస్తాను అవి సాల్వ్ చేసుకో అంటే యో మీరు ఎప్పుడు ఇలానే ఉంటున్నారు నేను లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలని చూస్తే మీరేమో ఇలాగా మీరే అడ్డుపులలాగా ఇలా నన్ను ఆపేస్తున్నారు నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ యో బాధగా వెళ్ళిపోతుంది హెంగ్ కూడా ఇక చాలా బాధపడుతూ ఉంటాడనమాట యో టెంగ్ టెంగ్ని మీట్ అన్నమాట ఈ విషయం అంతా చెప్తుందనమాట ఏం జరిగిందో నాకు కూడా కేసు తీసుకోవడం లేదు బట్ ఒక్కసారి నేను కోర్టులో హెంగ్ ఎదిరిస్తే ఎలా ఉంటుందో మేమిద్దరం ఉంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను తనలో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఏ ఒక కాల్ వస్తుందనమాట చెన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది హాస్పిటల్లో ఉందని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన క్లయింట్ని మీట్ అవుతుంది ఏమైంది ఎందుకు ఇలా చేసుకున్నారంటే తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈరోజు నా హస్బెండ్ బర్త్డే చాలా మంది విషెస్ పెట్టారు అవి పెట్టిన తర్వాత అతను నాకు చాలా బాగా గుర్తొచ్చాడు నాకే తెలియకుండా నేను చాలా బాధలోకి వెళ్ళిపోయాను అలా తెలియకుండానే సూసైడ్ సూసేయటం చేసుకోబోయాను అని చెప్పేస్తాను అంటుంది యో మీరు భయపడకండి నేను ఎలా కొలక ట్రై చేస్తాను ఆ కంపెనీ మీకు దక్కేలాగా ఇలాంటి పనులు చేసుకోకండి ప్లీజ్ చెప్పి చెప్పియో అంటుంది తనేమో నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఆ కంపెనీ తప్ప నాకేం అవసరం లేదు మేమిద్దరం అది చాలా కష్టపడి బిల్ చేసుకున్నాం ఇప్పుడు నా హస్బెండ్ ఎలాగో లేడు కనీసం మా కంపెనీ నాతో ఉన్నా కూడా నాకు మంచిగా ఉంటుంది నా హస్బెండ్తో ఉన్న ఫీల్ వస్తుంది అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది యో మాటలకి చాలా బాధపడిపోయి వెంటనే ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అనమాట అసలు వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరైనా సరే వీడియోస్ ఏమైనా తీసారా అవి క్లూస్గా తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రూఫ్స్గా అవి కలెక్ట్ చేస్తూ ఉంటుంది లో జీ ఉంది కదా హెంగ్ వెళ్ళాకెళ్ళి హెంగ్ని మీట్ అవుతుందనమాట తన దగ్గర ఉన్న పప్పిని హెంగ్ ఇచ్చి ఇవి మీరు కొన్ని డేస్ చూసుకోగలరా నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను ఎవరు అడిగాను ఊజన్ అడిగాను వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ప్లీజ్ నా కోసం చూసుకోరా కావాలంటే దీనికోసం మీరు ఏమనన్నా పిలవచ్చు చూసుకోవడానికి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుందన్నమాట మన హెంగ్ యో ఎలా ఉంది అంటే గీ ఇలా చెప్తుంది యో బాగానే ఉంది బట్ తను కొంచెం సెన్సిటివ్ నేచర్ చిన్నప్పుడు ఎప్పుడు చూసినా మా పేరెంట్స్ ఇలా చెప్తూ ఉండేవాళ్ళు నాకే చెప్తూ ఉండేవాళ్ళు నేను ఎప్పుడు యోనే చూసుకోవాలి బాగా చూసుకోవాలి అని చెప్పేసి యో అప్పుడు నన్ను ఏం అడిగిందో తెలుసా ఎందుకు అక్కే నన్ను చూసుకోవాలి నేను కూడా అక్కను చూసుకుంటాను అని చెప్పేసి యో అంటుంది మీరే అర్థం చేసుకోండి ఇక తన లైఫ్లో సక్సీడ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది అలాగే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏమైనా అన్నా కూడా తను చాలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి మన ఎగ్జి ఆ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే యో హెంగుకి కాల్ చేసి ఒక షాప్కి రమ్మని చెప్తుంది అనమాట ఒక రెస్టారెంట్కి హెంగ్ చాలా హ్యాపీగా అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే మన యో ఏమో ఆ కేసు గురించి అడుగుతుంది హెంగ్ ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పింది కేసు గురించి మాట్లాడడానిక నేను నా కోసం అనుకున్నాను అని చెప్పేసి హెంగ్ అంటాడు యో లేదు కేసు గురించి మాట్లాడడానికే మనం ఈ కేసులో కాంప్రమైజ్ అవ్వడానికి ఎలా అయినా సరే క్లయింట్స్ని ఇద్దరిని ఒప్పించాలని చెప్పేసి యో అంటుందన్నమాట హెంగ్ ఎందుకు అలాగా నా క్లయింట్ దీనికి ఒప్పుకోడు అని చెప్పేసి హెంగ్ అంటే యో నిజం చెప్తున్నాను చనుంది కదా తనకి తన హస్బెండ్ ఇంకా పిల్లవాడంటే చాలా ఇష్టం అది నేను ప్రూవ్ కూడా చేస్తాను కావాలంటే ఈ వీడియో చూడండి వాళ్ళు చనిపోయే ముందు వీడియో అది అప్పటికే చనికి చాలా గాయాలయ్యాయి చాలామంది చెన్ దగ్గరికి వస్తే తను తన నోట్ నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే ఫస్ట్ నా హస్బెండ్ని నా పిల్లాన్ని కాపాడండి నాకేమైనా పర్లేదు అని చెప్పేసి తను అంటుంది ఆ మాటతో మీకు అర్థం కావట్లేదా తనకి తన హస్బెండ్ అంటే ఎంత ఇష్టమో అందుకే తను ఆ కంపెనీని కోరుకుంటుంది వాళ్ళిద్దరూ అది బుల్ చేశారు కాబట్టి మీకు ఇంతకన్నా లవ్ గురించి ఏం చెప్పగలను మీరు అన్నారు కదా మ్యారేజ్ చేసుకుంటే అందరూ ప్రాపర్టీ కోసమే చేసుకుంటారని ఎప్పుడు అర్థమైందా అందరూ అలాగ ఉండరు ప్రేమే కావాలనుకుని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పేసి మన యో గా వాళ్ళిద్దరి గురించి చెప్తున్నట్టు కూడా చెప్తుందనమాట హెంగ్ కూడా ఇక సరే అయితే నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి హెంగ్ అంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్